ఎక్కడ ఉంటాడు మావాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మ మర్చిపోయామంట. పార్వతమ్మా? ఏ పార్వతమ్మా? కొడతామంట బాబు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నాకు 2 లక్షల క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కంపెనీ ఆవిడ. నా కొడుకు షర్ట్ కొనాలి, నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? దాన్ని పట్టుకెళ్ళిపోతాను. దమ్కి ఇచ్చావంటే ఏంట్రా పట్టు కోట, ఇది వెళ్ళిపోద్ది లోపల. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనా నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్స్? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం గంటలు పంపించేస్తాను. పైన పది ఇప్పుడు ఇచ్చి. పైన పది ఏంటి? ఏం ఇప్పుడే ఇచ్చేస్తాను. ఒకసారి గంటలో 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. పని చేసుకుని ఇవ్వడరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు ఒకే నాస. అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా. సారీ, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగ్? మీరు వార్నింగ్? వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశానురా. ఈ ఎదవలు చేసింటా. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్, లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్ లో గంటల రిపేర్ చేస్తా. గంట? 1 అవర్? గాడ్, ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిళ్ళు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. ఏయ్, వాడు అలాగ అంటాడు గానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. ఒక క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే అసహ్యం వేస్తుంది. కానీ 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 రెడీ అయిపోయింది సార్. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు? నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు, మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే. పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవే ఆటలు బాబు, లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి.
ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా? నువ్వు ఆగు, నేనున్నాను కదా, నేనున్నాను కదా. రే తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్ సార్ సార్, నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దావిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడండి. హలో. హాయ్ లక్ష్మి. నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికి ఎప్పుడు రాను? సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్. గుర్తుపట్లా? టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు సార్. ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలిబాయ్ ఎవడరా? ఆలిబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 డేస్లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. పెడే. వాడికి అలీబాయ్ తెలియదంట, చెప్తా. నారాయణ గారికి ఫోన్ చేయి, చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా? ఓసారి పండుకి ఫోన్ చేయి. పండ, నువ్వు ప్రతిదానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నవాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. దాన్ని మనం పెట్టుకోవాలరా నారాయణ. ఆగు ఆగు, ఈయన కాసేపు చూడండి. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళింది వాడివి? వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులు ఈయన ఏమంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీ లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2, ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకు ఇచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా? హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగేనరా? అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. గురు ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనే, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మెంటల్, నీ ఇష్టం మాట్లాడుకో.
నువ్వు చెప్పు. ఏయ్ ఏయ్, నీకు నీకు బ్రెయిన్ పట్టట్లేదంట్రా? ఏయ్, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? ఏయ్, షర్ట్ వదలరా. వదలను బే, ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు, ఏద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. ఏయ్, నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? తెలీదని చెప్పాడుగా వదిలే, రచరచ చేసావు కదరా, తేడా మెంతరు పోయేవాళ్ళు. నా కొడుకండి, అవసరం మనకేడు? నన్న ఏంట్రా? జనరేటర్ పగులుద్ది.